ఇప్పుడు అంది ఈ సమయముందు మిమ్మల్ని అందరినీ క్రీస్తు ప్రేమ పిలుపుని కార్యక్రమకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పుల్లరూ మీరు బాగున్నారు కదా మీరు బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు మిమ్మల్ని పెట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా దీవించుటకు దేవాది దేవుని యొక్క దేవుని కృప మీకు సమృద్ధిగా తోడే నడిపించింది కాక దయచేసి మరి గత నెల నుంచి దేవుని వాక్యాన్ని మనం మాచుదూనే సంఘం గురించి వింటూ వస్తున్నాము మరొకసారి ఆ వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం దేవుని వాక్యం చదువుకుందాం కురుంది రాసిన పత్రిక రెండవ పత్రిక ఎనిమిదవ అద్యము మొదటి నుంచి ఏడు వచ్చిన వరకు చదువుతాం కురు రాసిన రెండో పత్రిక ఎనిమిదవ జ్యమం మొదటి ఏడు విషయాలు చదువుతాం చూడండి సహోదరులారా మాసునియ సంగములకు అనుగరింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము ఎలాగనగా వారు బహుశ్రమల వలన ప్రక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించాను ఈ కృప విషయంలోనూ పరిస్థితుల కొరకైన పరిచయంలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనిసు వారు తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమ అంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇది ఇదిగాక మొదట ప్రభునకును దేవుని చెత్తం అన్న మాకును తమను తామే అప్పగించుకునేది ఇంతగా సేదురని మేము అనుకొనలేదు కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టను అలాగిన దానిలో మీలో సంపూర్ణ చేయమని మేము అతన్ని వేడుకుంటే మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును ఉపదేశం జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలన ప్రేమ ఎందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకునే తలవంచండి దేగలమాతండి దేవా మీ కొందనాలు మీ ప్రేమ చాలా గొప్పది మీ ఉన్నతమైన పెట్టి వందనాలు కృపామైడ మీ కృప చూపించి కనికరించి ఉన్న నన్ను క్షమించి బలపరిచి చదబడే వాక్య లేఖ నుంచి మీ దినదోషని కనికరించి తండ్రి మీ శిరుచాడు మరుగుపరచుకొని మీ వాక్యం చేతున్నతం అందరితో మాట్లాడాలి సహాయపడమని దేవుని దివునామాలో స్థితి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రారా ఈ మాసధ్వనియా సంఘం ఉన్న పొందన ఆ కృప మీ జ్ఞాపం చేస్తూ నేను త్వరగా ముగిస్తాను దానికి చాలా జాగ్రత్తగా ఉందాము ఒకటి వారు బహుశ్రమలో పొందినప్పుడు అచ్చతంగా సంతోషించారు వారు పొందిన కృప చూడండి బహుశ్రమలు కలిగితే అచ్చతంగా సంతోషించారు ఒకటి రెండోదిగా వారు నిరుపేదలు అయినా వారి దాతృత్వం బహుగా విస్తరించింది మూడోదిగా ప్రభువునకును దేవుని చిత్తమైన దైవజ్జనులకు తమ తామే అప్పగించుకున్నారు ఎంత అద్భుతం చూసారో తమ తామే దేవునికి అంటే అప్పగించుకున్నారు ప్రభువు చిత్తానికి అప్పగించుకున్న ఆ ప్రభుకి అప్పగించుకుని దేవుని చిత్తం అన్న దైవ అప్పగించుకున్నారు ఆ దైవజనులు యొక్క మాదిరి కలిగి జీవిస్తూ వారు నడుచుకున్నట్టుగా ఇక్కడ వాక్యంలో కనబడుతుంది అందుకు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఇంకో మా చెప్పారు పౌలు గారు ఏమని చెప్పాడంటే మీరు విశ్వాసమందు ఉపదేశమందు జ్ఞానమందు సమస్త జాగ్రత్త ఎందు ఈ కృప ఎందు ఎలాగో అభివృద్ధి పొందుతున్నారు అంటే ఈ ప్రేమ ఎందు ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే ఈ కురపలో కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకునేది అన్నాడు ఇక్కడ ఈ కురపలో కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకున్నాడు ఏ కృప అన్నది మీకు చెప్తాను బాగా గమనించాను కాబట్టి వారు దేంట్లో అభివృద్ధి పొందారు అని అంటే ఒకటి విశ్వాసంలో అభివృద్ధి పొందారు రెండోదిగా దేంట్లో అభివృద్ధి పొందారు అంటే పిల్లల ఉపదేశంలో అభివృద్ధి పొందారు మూడోదిగా జ్ఞానమందు జ్ఞాని చాలా ముఖ్యమైనది జ్ఞానన్నది ముఖ్యమైనది జ్ఞానంలో అభివృద్ధి పదమంటున్నాడు ఏ జ్ఞానము అంటే చాలా దేవుని వాక్యంలో ప్రకృతి సంబంధమైన జ్ఞానము శరీర సంబంధమైన జ్ఞానము తర్వాత తత్వజ్ఞానము దియ్యలుపు జ్ఞానము కలిగి ఉన్నారు అని రాయబడింది దెయ్యపు జ్ఞానం ఎలాంటిదంటే ప్రతి నీత్యమైన కార్యము చేపిస్తుంటుంది అపవిత్రంగా జీవింపజేస్తుంది అది దెయ్యల జ్ఞానము అని యాకో పత్రికలో రాయబడింది అయితే జ్ఞానానికి మూలము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే దేవుడే జ్ఞాని ఆయన అనంత జ్ఞాని అని బైబిల్లో రాయబడింది అనంత జ్ఞాని ఆ జ్ఞానానికి మితం లేదు ఆయన జ్ఞానం చొప్పునే ఈ సర్వ సృష్టి యావత్తు కూడా సృజించాడు ఈ సృష్టి యావత్తు కూడా ఆయన జ్ఞానం చొప్పున అంతే ఆయన జ్ఞానం ఇలా ఉండాలనుకున్నాడు అంతే సృష్టి ఇంత పెద్ద ఆకాశం ఇంత పెద్ద భూమి చేసిన తర్వాత సూర్య చంద్ర నక్షత్రం కొనసేసాడు చేశాడు పాటు గ్రహాలు కొలసేసాడు ఈ గ్రహాలు మనకు కనబడలేదు ఇప్పుడు మన సైన్సిస్ట్ కనబడ్డ మరి కనబడే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని ఇప్పుడు పదోది కూడా ఉందని చెప్పేసి మన సైన్సిస్టులు చెప్తూ వచ్చారు ఈ గ్రహాలు చూడండి అంటే శూన్య మీద భూమి ఏలాడుతుంది అని రాయబడింది ఏబు గ్రంథంలో శూన్య మీద భూమి ఏలాడుతుంది ఈ ఏలాడుతున్నప్పుడు ఈ గ్రహాలు ఒకటెంబడి ఒకటి ఒకటెంబడి ఒకటి వెళ్తున్నాయి చుట్టూ తిరుగుతున్నాయి అలా తిరగకుండా ఆపోజిట్గా అటు ఒక గ్రామం ఇటు ఒక గ్రామం వచ్చి రెండు దీక్కుంటే భూమి బద్దలైపోతుంది బూడిదైపోతుంది కనబడదండి భూమి కంటే ఎన్నో రెట్లు గ్రహాలు పెద్దవి కాబట్టి ఇవన్నీ కూడా ఆయన జ్ఞానం చొప్పున చేశాడు ఇంత పెద్ద సృష్టిని అన్ని జంతువులు పక్షుల జీవరాశులు అన్నీ కూడా చేసిన తర్వాత ఆ ప్రభు తన స్వరూపంలో తన పోలుకులో నరుని చేద్దామనుకున్నాడు తన పోలుకులో తన స్వరూపంలో నరుని చేసి ఏం చేశాడంటే మరి ఎవరో జిమ్ దాంట్లో ఒక ఒక విగ్రహంలో ఉంది అది మాట్లాడలేదు చూస్తే చాలా నాకంటే పొడవు ఉంది అందంగా కనబడుతున్న బొమ్మ దాంట్లో లేదు ఆ జిమ్ ఒక పంది జిమ్ పోతే పందిలాగే జీవిస్తాడు కోతి జిమ్ పోతే కోతిలాగే ఆ కోతి పనులు చేస్తుంటాడు లేక ఒక జంతువుల చేతే జంతువులాగే ప్రవర్తిస్తుంటాడు ఒక పక్షులకి చేతంటే ఆ పక్షులకి ఎగురుతుంటాడు కాబట్టి ఆ జీము ఈ జీము కాకుండా తన జీము పోసాడు అది కానీ రెండు ఏడసుని చూస్తే పిల్లరా దేవుడిని హోవ నేల మట్టితో నరుని నిర్మించి వాని నాశకరణ జీవాని వదగా నరుడు జీవాత్మ అయ్యను అని రాయబడింది చూసారా కాబట్టి నరుడు జీవాత్మ అయ్యాడు అంటే అది జీవాని ఊరిగా అప్పుడు ఈ సృష్టి యావత్తు మీద ఆత్మకి అధికారం ఇచ్చాడు అధికారం అన్నిటికీ జీతం ఉన్నాయి ఆడ మగ ఆడ మగ జత ఉంది కాబట్టి ఆదము ఒక్కడే ఉన్నాడు అప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని మొట్టమొదటిగా పెళ్లి చేయాలనుకున్నది దేవుడు నారు పోసిన వాడు నీరు పోతాడు ఇంకా నీకు వివాహం కాలేదు అని అంటే నీ కొరకు శిరస్సును సిద్ధపరిచాడు నువ్వు భయపడవద్దు నిరీక్షణ కలిగి ఉండాలా నేను సృహించిన సృష్టికర్తన ప్రభు ఎందు కలిగి విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఆయన కార్యం చూస్తాం కాబట్టి ఆదాము నాకు పెళ్లి చేయమని అడగలేదు కానీ ఆదాము కొరకు దేవుడు చేయాలనుకున్నాడు అనుకుని ఎవరు అనుకున్నాడు ఏంది ఏదో తోటలో ఏనుగు కనబడుతుంది ఏనుగని తీసుకొచ్చి ఆదాము పెళ్ళి చేస్తే బాగుంటుందా భార్య భర్తలు అన్నప్పుడు ఎప్పుడైనా చిన్న కొట్లాటలు అన్న పోట్లాట చిన్న మంచి వస్తుంటాయి అలాంటప్పుడు తొండమిచ్చి కొట్టిందనుకో కొట్ ఏను కొట్టిందనుకో ఆదమ్మ తిరిగి లెగిస్తాడా లేగలేడు అది బాగోదు అనుకున్నాడు ఒకవేళ పులిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకున్నాడు పులి మిర్రమని చూసింది అనుకోండి కానీ ప్యాంటు తలిసిపోతుంది అది కూడా అనుకున్నాడు ఒక కోతిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకున్నాడు ఆ కోతి చెట్టు మీద ఉంటుంది ఈయన కింద ఉంటాడు అమ్మాయి తీ దిగరా అంటే నేను రానంటుంది ఈయన అక్కడికి ఎక్కలేడు అది దిగదు అది కూడా బాగోదు అనుకున్నాడు మరి ఒక శాపం తీసుకొచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకున్నాడు అది నీటిలోనే ఉంటుంది నీటి నుంచి బయటకు వచ్చి చచ్చిపోతాడు ఈయన ఇరవై నాలుగు గంటలు నీటిలో ఉంటే ఇంక చచ్చిపోతాడు అది కూడా బాగోదు అనుకున్నాడు ఒక దేవదూతను తీసుకొచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకున్నాడు దేవదూత ఏమిటది ఏ నేను పరలోకం చొచ్చాను నువ్వు మట్లని వచ్చావు నీ మాట నువ్వు నేను వినడం ఏంటి నీవే నా మాట వినాలా అని ఇప్పుడు చాలా మనం చూడండి పిల్లరా భార్య చెప్పినట్టుగా వింటారు భర్త చెప్పినట్టు బారులు వినరు ఈ సమాజం అయిపోయింది కాబట్టి దేవదూత కూడా అసలే మాట వినదు అది కూడా బాగోదు అనుకున్నాడు మరి ఏం చేద్దాము అని అనుకున్నాడు మరి ఆయన నుంచి తీద్దామనుకున్నాడు ఆయన నుంచి ఎక్కడ తీయాలనుకున్నాడు తల నుంచి తీద్దామా అనుకున్నాడు అమ్మగారు నెత్తి మీద కూర్చుంటుంది అమ్మాయి కిందకి దిగు అంటే నేను దిగను ఎందుకు దేవుని నన్ను ఎక్కడిని తీసేయడం అంటుంది కాబట్టి దిగదు అది బాగోదు అనుకున్నాడు మరి పాదవుల నుంచి తీద్దామా అని అనుకున్నాడు ఏయ్ భార్య అంటే చెప్పుతో సమానం అంటాడు అది కూడా బాగోదు అనుకున్నాడు అందుకే ఇద్దరు ఏక మనుషు ఏకాత్మ హృదయము ఏకతాత్పరం కలిగి ఉండాలంటే ఆయన ప్రక్కలోంచి ఇద్దరు కలగజేసి ప్రక్కలోంచి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించి తన ఎదుటి నిలబెట్టాడు ప్రభు స్తోత్రం కలగాక ప్రక్కలోంచి ఒక ఎముకను తీసాడు అందుకే పురుషుడు మట్టించి తీబడ్డాడు స్త్రీ ఎముక నుంచి తీబడ్డది బాగా అర్థమైంది దేవుడు తన ప్రణాళికలో ఆయన అనంత జ్ఞానం కాబట్టి ఎలా చేసే చోడని చేసి తను ఎదుటి నిలబెట్టగానే నా ఎముకలు ఎముక నా మాంసంలో మాంసము ఇది నుంచి తీబడ్డది కనుక నారి అనబడిందని చెప్పి అప్పటికప్పుడు ఆయనకి ఆయన కానీ తన భార్యను పొగొట్టుకుంటున్నాడు పెళ్లి చేసినా ఆయన పొగలేదు కానీ ఆయన భార్యను పొగుడుతున్నాడు అప్పుడు ప్రభు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని అత్తుకొని వారి ఏకచర్యమై ఉంటారని చెప్పి ప్రభు చెప్పాడు దేశ మాట బాగా గమనించాను కాబట్టి పిల్లరా ఆ రీతిగా దేవుడు తన జ్ఞానం చొప్పున ఈ సృష్టి ఆవృత్తి చేసి మానవ జాతిని కూడా ఆయన నిర్మించాడు ఈరోజు పిల్లరా గమనించండి ఈరోజు నీవు నేను ఉన్నావు అంటే అనాది కాలంలో దేవుడు ఆదాము అవను అని సృహించాడు తన పోలుకులు తన స్వరూపం మందు తన పోలిక చొప్పున చేశాడు ఆ ఆదాం అవలం వచ్చిన వారమే ఈ ప్రపంచంలో అన్ని జాతుల వారు అన్ని కులస్తులు అన్న మతస్థులు దీన్ని ఎవరు కూడా కాదనడానికి వీలు లేదు కాదని లేరు కూడా పిల్లరా ప్రతి ఒక్కరు కూడా ఆదాం ఈవి నుంచి వచ్చారు అందరు కూడా ఆదాము నుంచి వచ్చిన వారే కాబట్టి పిల్లరా ఎలా చేసేది అనాది కామలు అని చేశాడు మళ్ళా తిరిగి పిల్లరా ఒక దినం రాబోతుంది అందరూ కూడా ఏకమయ్యే రోజు ఆ దినం కూడా రాబోతుంది సరే ఇప్పుడు నేను చెప్పట్లేదు కానీ బాగా గమనించాను దేవుడు ఏమైనాడంటే జ్ఞానమై ఉన్నాడు దీక్ష కొరి రాసిన మొదటి పత్రిక మొదటి అజ్యం ముప్పై ఒకటి చూస్తే అతిశయించినవాడు ప్రభువు నండి అతిశయింపవలను అని రాయబడిననేది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయుమోషన్ ఆయను కాబట్టి దేవుడు ఇక్కడేమై ఉన్నాడు యేసు ప్రభు వారు దేవుడు జ్ఞానమై ఉన్నాడు యేసుకి సేమై ఉందా చెప్పండి ఆయన జ్ఞానమై ఉన్నాడు తర్వాత నీతి అయినాడు పరిశుద్ధత అయి ఉన్నాడు ఇమోషన్ అయినాడు గమనించాడు పిల్లరా ఇచ్చేవాడు ఆయన నీతిని కలగజేసేవాడు ఆయన పరిశుద్ధను కలగజేసేవాడు అయినా ఇమోషనిచ్చేవాడు ఆయనే ఆయన ఏ జ్ఞాని అనంత జ్ఞాని అనంత జ్ఞాని పిల్లరా యేసు ప్రభు జ్ఞానమైనాడు అందుకే కొలసి పత్రిక కొలసి పత్రిక రెండో వద్యము మూడోసలు అంటాడు కొలసి పత్రిక రెండు మూడులో బుద్ధి జ్ఞానము సర్వసంపతులు కూడా ఆయనందు గుప్తమైన గమనించండి అర్థమవుతున్నాం బ్రదర్ సిస్టర్ అర్థం చేసుకోండి బుద్ధి జ్ఞానము సర్వసంపతులు కూడా ఆయనందుకు గుప్తమైన బుద్ధి ఆయనలో ఉంది జ్ఞానం ఆయనలో ఉంది సర్వసంపదలు కూడా ఆయనందుకు గుప్తమైనది చూసారా కాబట్టి నీకు బుద్ధి కావాలా బుద్ధినిచ్చేవాడు జ్ఞానం కావాలా జ్ఞానం ఇచ్చేవాడు సర్వసంపద పిల్లరా నీకు ఏ లోటు లేకుండా తీర్చేవాడు కూడా ఆయనే కాబట్టి పిల్లరా అందుకే యాకోబు రాసుకుంటూ యాకొ పత్రిక మొదట జ్యమం ఐదోసారి అంటాడు యాకొ పత్రిక మొదట జ్యమం సార్లు అంటాడు మీలో ఎవరికైనానో జ్ఞానం ఒదుగునే అడలా అతడు దేవుని అడగవలను అతడు గద్దెంపక అతను ధారాళంగా ఇచ్చాను అన్నాడు అని ఏం చేయొచ్చు చెప్పండి ఆయన గద్దెంపక గద్దెంపక ఎలాగిస్తాడు అన్నాడంటే ధారాళంగా కాబట్టి పిల్లరా దీడెంత గొప్పవాడు చూడండి మన జీవితంలో ఈరోజు నా జీవితంలో కూడా ఎంతో కృప చూపించాను కాబట్టి పిల్లరా ఈరోజు ఆ జ్ఞానం ఆ జ్ఞానం బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమైంది మరుసపాకను తెచ్చేసి ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుందాం చాలామంది అంటే ఈ జ్ఞానం లేక దేవుని వాక్యంలో వర్ష గ్రంథం నాలుగవద్యము ఆరు వస్తులు అంటాడు జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు అని అన్నాడు జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు ఎలా నశించిపోతున్నారు జ్ఞానం లేక జ్ఞానం లేక అలాగే సామిత్ర గ్రంథంలో ఒక మాట రాబడి సామిత్ర గ్రంథం పద్నాలుగు పదిహేనులో జ్ఞానం లేనివాడు ప్రతి మాట కూడా నమ్మును పిల్లగా ఎవరు నమ్ముతాడంటే జ్ఞానం లేనివాడు ప్రతి మాట కూడా నమ్మేస్తాడు ఎవడు ఇది చెప్తే తింటాడు దూడు భస్మలాగా తల ఊపుతాడు జ్ఞానం గల వాడు యోచిస్తాడు చేస్తాడు పిల్లరా కాబట్టి జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటే నమ్ముతాడు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకున్న ఆదాం అవ్వ చూడి సాతన మాటకు లోబడిపోయింది ఆ జ్ఞానం కలిగి ఉంటే ఆ మాట ఇనివారు కాదు అలాగే బైబిల్లో చాలామంది అనే మాట అంటే జ్ఞానం లేక నమ్ముతారు ఒకరోజు ఆ సమ్మెలో జ్ఞానం లేని వాళ్ళు ప్రతి మాట నిమిది ఆయన లోపడిపోతే ఒకరోజు సామెతల గ్రంథము ఐదే వద్యం పదకొండు వర్షంలో తుదకుని శరీరము మాంసము క్షీణించిపోయినప్పుడు అయ్యో నా ఉపదేశం ఎందుకు వినలేదు నా బోధకుల మాట ఎందుకు అంగీకరించలేదు నా ఉపదేశకు లోబడలేదే ప్రతి విధమైన దోషత్వం లోబడ్డా కొంచెమే ఎడబాచని చెప్పి మూలుగుసు ఏడుస్తూ ఉంటావు అని రాయబడింది శాంత్ర ఐదు పదకొండులో అందుకు జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్ముతాడు కాబట్టి నువ్వు ఏ మాట పడితే ఆ మాట నమ్మేవానుకో ఏ బోధపడితే ఆ బోధకు లోబడ్డవానుకో బోధలు ఎక్కువైపోయాయి తప్పు బోధలు ఆరోగ్యకరమైన బోధలు తక్కువ కపటమైన బోధలు ఎక్కువ బ్రహ్మపరిచే బోధలు ఎక్కువ మోసం చేసే బోధలు ఎక్కువైపోయాయి ఇది ఇది దేవుని బోధ లేక దేవుని నుంచి వచ్చిందా లేకపోతే ఎలా వచ్చిందా అనేది గ్రహించాలా జ్ఞానము కలిగి జీవించాలా దేవుని వాక్యంలో కురుంది రాసి కొరంద రాసి పత్రిక మొదటి పత్రిక పదిహేను వద్యము ముప్పై నాలుగులో ఏమంటాడంటే కురు మొదటి కొరిని పత్రిక పదిహేను ముప్పై నాలుగు అంటాడంటే దేవుని కూర్చిన జ్ఞానము కొందరికి లేదు అంటాడు ఎవరు కూర్చున్న జ్ఞానం చెప్పండి దేవుని కూర్చిన జ్ఞానం దియ్యల జ్ఞానం ఉండవచ్చు లోక జ్ఞానం ఉండొచ్చు తత్వజ్ఞానం ఉండొచ్చు ఏలోక సంబంధ జ్ఞానం ఉండొచ్చు కానీ దేవుని కూర్చిన జ్ఞానం కొందరకు లేదు ఇప్పుడు ఏ జ్ఞానం కలిగి ఉండాలా దేవుని కూర్చున్న జ్ఞానం కలుగు ఉండాలా దేవుని కూర్చిన జ్ఞానం లేకపోతే మనం నశించిపోతాము మనం పడిపోతాము మనం తెలుగుపోతాము పోతాము జ్ఞానమైనా దేనికి జ్ఞానము నీతి పరిశుద్ధత పరిశుభ్రత విమోషనయ్యే విమోశన్నాడో ఆయన దగ్గర మనం చేరలేము నువ్వు జ్ఞానం లేక ప్రతి మాట నమ్మి ప్రతి మాటకు లోపడిపోతే నీకు జ్ఞానక మన జ్ఞానానికి మూలమైన క్రీస్తు దగ్గర క్రీస్తు దగ్గరికి నీతికి మూలమైన క్రీస్తు ధరకి పరిశుద్ధకి మూలమైన క్రీస్తు ధరకి ఈ వర్షంకు మూలమైన క్రీస్తు ధరకి మనం చేరలేము అనే వాక్యము మనకు బోధిస్తుంది అందుకు పిల్లగా దేవుడి కూర్చున్న జ్ఞానం కొందరి కొందరికి లేదు అయితే మనం ఏ జ్ఞానం కాకుండా దేవుని వాక్యం చూస్తే కొన్ని వచనాలు మీకు చూపిస్తాను రచస్ దేవుని వాక్యంలో ఓషయ గ్రంథంలో ఎనిమిది వజ్యము ఆరు చూస్తే జ్ఞానం గలవారు ఇవ్వేసిస్తారంట ఇవేశిస్తారంట ఇవేసిస్తారు జ్ఞానం కలుపుకుంటే ఏది మేలు ఏది కీడు అని ఇవేసిస్తాం ఇవేసించుకుంటే మనం ఉండకూడదు ఇవ్వసించుకుంటే మనం జీవించకూడదు అది వాక్యం చెప్తుంది పిల్లరా అది భాగమనించాలి వివేసించాలి అలాగే ఏకో పత్రికలో చూడండి ఏకో పత్రిక మూడో అద్యం పదిహేడు రోజుల్లో చక్కెర మాట రాబడింది ఏకో పత్రిక మూడు పదిహేడులో అయితే పైనుండి వచ్చే జ్ఞానము అంటే పైనుండి అంటే యేసు ప్రభు దగ్గర నుంచి జ్ఞానైన యేసు దగ్గర నుంచి వచ్చిన ఆ జ్ఞానం ఎలాంటిది అంటే మొట్టమొదట పవిత్రమైనది రెండవదిగా సమాధానకరమైనది మూడవదిగా మృదువైనది నాలుగోదిగా సులువుగా లోబడినది ఐదోదుగా కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది ఆరుగా పక్షపాతమైనను లేనిదై ఉన్నది దాదాపు ఇక్కడ ఆరు ఏడు ఉన్నాయి కాబట్టి గమనించండి పైనుండొచ్చే జ్ఞానం అంటే ఏసు దగ్గర నుంచి వచ్చే జ్ఞానము క్రీస్ దగ్గర నుంచి వచ్చే జ్ఞానము దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం ఎలాంటిది అంటే ఫస్ట్ ఎలాంటిది అంటే పవిత్రమైనది బాగవచ్చండి రెండవదిగా సమాధానకరం అండి అంటే చాలామంది సేవకుల్లో కూడా కలి సేవకులు సేవకులు కూడా కలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి మళ్ళీ కొంతమంది నాకు ఒకటే నాలుగున్న అంటాడు ఒకటే నాలుగున్న పది నాలుగులు కలిగి మాట్లాడిన వాళ్ళు నాకు తెలిసిన వారు కూడా కూడాన్నారని దుఃఖం బాధ వేదం కూడా అనిపిస్తుంటారు దేవునికి ఎలాగో అప్పగించుకుంటారో లెక్క అర్థం కాదండి కాబట్టి పిల్లరా సమాధానం సమాధాన వారు ద్వందలు వారు దేవుని కుమారు అనబడతారు కుటములో కళలుంటే సమాధాన పరచలు కానీ కుటం అని వేర్చేయకూడదు అనదములో కళలు ఉంటే సమాధాన పచ్చలు కానీ చేయకూడదు అలాగే సంఘంలో కూడా ఉంటే సమాధాన పరచాలి కానీ వేరు చేసింది సంఘాన్ని దోసుకొని పోకూడదు ఈరోజులో చాలామంది ఈ ఐటెక్ సేవకులు వచ్చి దోసుకుంటున్నారు దొంగలు దోసుకున్నట్టుగా దోచుకుంటున్నారండి ఎంత బాధకరము ఎంత వ్యాధులకరం చూడండి పిల్లల బాగా మంచి తర్వాత ఎలాంటిదంటే అంటే సమానకరమది మృదువైనది హార్డ్గా ఉండదు నొప్పించే మాట కలహం రేపుతుంది మృదువైన మాట క్రోధం చల్లారుతుందని చెప్పి సామిత్రుల పది మొదటి రెండు వచ్చిన రాయబడింది కలహ అంటే నొప్పించే మాట కలహాన్ని రేపుతుంది మృదువైన మాట క్రోధాన్ని చల్లర్చేస్తుందండి మృదత్వం కలిగి ఉండాల సాధ్వత్వం కలిగి ఉండాలా క్రీస్తేసి కలిగిన మనసు కలిగి ఉండాల అని వాక్యం చెప్తున్న పిల్లరా క్రీస్తుతీసు కలిగిన మనసు మనకు కలిగి ఉండాలా అని వాక్యం చెప్తుంది అంత మాత్రం కాదు పిల్లరా సులువుగా లోబడతాది వాక్యం చెప్పగానే వెంటనే లోబడుతుంది సులువుగా లోపడుతుంది హార్డ్గా లోపడదు వాక్యానికి లోపడుతుంది దేవుని చిత్తానికి లోపడుతుంది దేవుని సేవకుడికి లోపడతాడు దేవుని చిత్తనకు లోపడతాడు సులువుగా లోపడతాడు అని చెప్పి వాక్యం చాలా తేటగా మనకి బోధిస్తుంది పిల్లరా అలాగే పిల్లరా గమనించండి సులువుగా లోపడుతుంది తర్వాత అది కనికరముతోను మంచి ఫలముతో నిండుకుని ఉంటుంది కనికరం ప్రభు యొక్క ప్రేమ ఆ కనికరం మనలో ఉంటుందండి ఏసు కనికరం మనం కనికరించాడు కాబట్టి కదా మనం క్షమించాడు ఆయన కనికరించాడు కదా ఈరోజు కృపిచ్చాడు ఆయన కనికరించకపోతే ఈరోజు మనకు ఈ క్షమాపణ దొరికిన కాబట్టి కనికరంతోను మంచి ఫలములు మంచి ఫలముతో నిండుకుని ఉంటుందండి ఆత్మ సంబంధమైన ఫలాలు ఆత్మ సంబంధం ఫలాలు జీవ ఫలము వెలుగు పలము పిల్లరా ఇలాగా సమాధానకరం ఫలము నీతి ఫలము ఇలాంటి మంచి ఫలాలతో నిందికొని ఉంటుంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పైనుండి వచ్చే జ్ఞానము అని రాయబడింది తర్వాత పక్షపాతమైన యాసదానైనాను లేకుండా ఉంటుంది పక్షపాతం ఉండదు చెప్పండి యాసదానం కూడా ఉండదు చెప్పి వాక్యం చెప్తుంది పిల్లరా ఇలా చెప్పుకుండా పోతే తరగదండి ఇది పైనుండి వచ్చే జ్ఞానం కలిగి ఉండాలా ఇట్టి జ్ఞానము పిల్లరా మరి దేవుని వాక్యం చూస్తే రెండు దినవృత్తాంతాల గ్రంథము తొమ్మిది వద్యం ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది చూసినట్లయితే అలాగే మొదటి రాజుల గ్రంథము మూడు అద్యం పన్నెండు రోజులు చూస్తే రాజన్న సులభమానం దేవుడు తన కళ్ళ మాట్లాడికి ఏది కావాలో కోరుకుంటే బుద్ధి జ్ఞానము పిల్లరా ఇవేసును కోరుకున్నాడు దేవునికి ఆశ్చర్యం కలిగింది శత్రులు యొక్క ప్రాణం అడగలేదు దీర్ఘాయుని అడగలేదు కానీ కాబట్టి బుద్ధి అడిగాడు జ్ఞానం అడిగాడు ఈవేషన్ అడిగాడు కాబట్టి ఈ బుద్ధి జ్ఞానం వివేషంతో పాటుగా ఐశ్వర్యం కూడా ఇస్తున్నానని చెప్పాడు అందుకే అక్కడ వాక్యులు రాయబడింది నలుదిక్కు భూజనులు నలుదిక్కు నుంచి చులోమని యొక్క జ్ఞానాన్ని సులభ జ్ఞానవాకులను వినుటకు చూడగోరేరంట ఆ జ్ఞానవాక్కులు ఎక్కడి నుంచి వచ్చిన దేవుని యద్ధ నుండి సులభలో రాగానే నుంచి వచ్చిన ఆ జ్ఞానవాకులు వినడానికి నలుదిక్కించి భూరాజులు కూడా సమకూర్చబడారు చూడగోరేరని రాయబడిందండి పుల్లరా నిజంగా సేబారా దేశపురాణి కూడా వచ్చినప్పుడు ఆశ్చర్యకరి చూదించడానికి వస్తే దీవించిపోయింది ఒక మాట చెప్పాలంటే ఎంతో బంగారము వైడిరము అబ్బా రత్నాలు ఇవన్నీ కూడా ఇచ్చేసిపోయిందండి ఆ చులమానుకున్న డైనింగ్ టేబుల్ ఆ భోజన వడ్డించేవారు వారి వస్త్రాలు వారు కనిపెట్టేవారు వారు కూర్చున్న విధానము వారు నడిచే విధానము వారి చేతులు కట్టుకునే విధానం అవన్నీ చూసి ఆశ్చర్యం కలిగిందండి ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదే ఆ విధానము ఆశ్చర్యం కలిగింది పిల్లరా అలాగే ఆ దినాల్లో నలుగురు దిశలో కూడా నెమ్మది కలుగున్నాయండి నలుగురు దిశలు కూడా నెమ్మది కలుగున్నాయి ఇటు జ్ఞానం పొందాడు చులోమానం పొందిన ఆ జ్ఞానవాక్కులు విన్నవారు అలా ఆ జ్ఞానవాకులు విన్నాక ఆశ్చర్యపడితే ఆ జ్ఞాని అయిన ఏ సరిగా మనలో ఉంటే ఆ జ్ఞానవాక్కులు మనం ఉంటే మనసు వచ్చినా దేవుని వాక్కు ఆ జ్ఞానవాకులు అనేకమంది నాకు ఏగురు పడుతుంటారండి ఏగురు పడాలి పిల్లరా అనేకమంది రక్షణ పొందాలా మారుమర్శ పొందాలా నుంచి జీవనం దాటాలా చీకటిలోంచి ఆశ్చర్యపడతాను వెలుగు నెల నెలవాలా మరణంలోంచి జీవనం దాటాలా నరక శిక్షణ తప్పించబడి నిత్య జీవనకి వెళ్ళాలా ఇలా ఉండకు మనకొకరికి ఒకరికి సిరివి తన ప్రాణం ఇచ్చాడు పునరుత్మ తిరిగి లేచాడు ఆ ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆ ప్రభు బుద్ధి జ్ఞానము సర్వసంపదానికి మనకిస్తాడు ఇటు కృపసంపద మనకి తోలి నేర్పించిన గాక ఆమె తల వంచిన ప్రార్థన చేద్దాం మా మాత్రండి కృపగల దేవా తండ్రి మీ స్తోత్రం ఈ సమయంలో మీరు అందించిన మీ దివ్య వాక్యాన్ని పెట్టి ఉన్నాను ఈ వాక్యాన్ని నీరు కట్టి నిరుంతురుగా పొలం ప్రభా అయ్యా మీ జ్ఞానం మాకు కావాలా మీ జ్ఞానం మేము పొందాలా అట్టి జ్ఞానముతో కృపతో మహిమతో దీములతో నింపి అబ్రిపొచ్చి గొప్ప చేసి గొప్పచేసి సహాయపడము ప్రార్థిస్తూ ఏ శ్రీ స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇప్పుడు మన అనే దేవుని ప్రేమయు మన ప్రభుని యేసు క్రీస్తు క్రీస్తువారి కృపయు పశుద్ధ దేవుని యొక్క అన్ని సావాసం అన్ని గురించి సమాధానం సమాధానంతోడు నిత్యము ఎల్లప్పుడూ మనకు సకల పుస్తకం అందరికీ సంగానికి తలబెట్ట చదా దేవుని కృప నిత్యంతో నడిపించింది కాక ఆమె ఆమె ప్రతి ఆదివారం ఇంగ్లీష్ ఆరాధన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఎనిమిది గంటల వరకు ఫెయిత్ హోమ్ చర్చ్ కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ వెనుక న్యూ నందు జరుగును మీరు తెలియజేయవలసిన మా చిరునామా రెవరెండ్ జీవరత్నం ఫెయిత్ హోమ్ చర్చ్ న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్ ఐదు లక్షల పదకొండు మా ఫోన్ నంబర్లు తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు ఏడు ఒకటి సున్నా సున్నా నాలుగు